హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఆలూ పరాటా. ఇందుకే నేను ఇలా ఒక పావు కేజీ ఆలూలని ఇలా హాఫ్ కి కట్ చేసుకొని వీటిని ఉడికించాలి. ఫస్ట్ వీటిని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఆలూ పరాటాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు ఆటా గోధుమ పిండి, 3/4 కప్పు మైదా పిండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న 4 లేదా 5 పచ్చిమిర్చి, 1/2 కప్పు ఆయిల్, 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను గరం మసాలా, కొంచెము ఇంగువ, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాల పౌడరు, కొంచెము పసుపు. ఇక్కడ కొంచెము ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను నేను కొత్తిమీర ఫ్లేవర్ కోసం. 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చపాతీకి కావలసినట్లు మనము పిండిని తయారు చేసుకున్నాము. ఇందులో నేను కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్, గోధుమ పిండి, మైదా పిండి, దీనిని మిక్స్ చేసేసి ఇలా కొంచెము వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిని మెత్తని పిండిలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని ఇలా సాఫ్ట్గా చేసుకున్నాము. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకున్నాము. కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మొత్తము ఆలూని స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం సాల్ట్ కలిపాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన గ్రీన్ చిల్లీస్ని, ధనియా పౌడర్, ఇంగువ, అన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుతున్నాను. కర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఇలా అన్నింటినీ మిక్స్ అయ్యేట్లు కలుపుతున్నాను. ఇలా చిన్న చిన్న బాల్ సైజులో వేసుకుంటున్నాను నేను. ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుని దీన్ని రౌండ్గా చేసుకున్నాము. ఈ చిన్నని ఉండలని ఇలా కొంచెము పిండి వేసుకొని చిన్న సైజ్ చపాతీ లాగా ఉద్దుకున్నాం. మరి పెద్దగా చేసుకోవద్దు. ఈ ఆలూ మిక్సింగ్ని దీంట్లో ఉంచి ఇలా స్ప్రెడ్ చేద్దాము. ఇప్పుడు పైన ఇంకొక చపాతీని పెట్టుకొని ఇది చాలా ఈజీ పద్ధతిగా చేసుకోవచ్చు. మీరు ఒకే చపాతీని చేసుకొని మిక్సింగ్ లోపల పెడితే కన్నా అది అంత సరిగా రాదు. ఇలా మొత్తము 2 సైడ్స్ ఇలా మొత్తము చుట్టూ నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెము స్లోగా ఇలా, మరి ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. ఎక్కువగా ప్రెస్ చేస్తే లోపల ఉండే కర్రీ మొత్తము బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. దీన్ని ఇలా కొంచెము చేసుకొని ఇలా ఆయిల్ చుట్టూ వదులుతున్నాను నేను. ఈ
లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడకుండా ఉంటాయి. కదా లైట్గా కొంచెము దూర దూరగా కాల్చాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కన్నా చపాతి పరాటా మాడిపోతుంది. ఇప్పుడు కొంచెము ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఇలా మీరు ఆలూనే కాకుండా లోపల క్యాబేజీ, కాలీఫ్లవరు, ఎనీ వెజిటేబుల్ యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు తెలియకుండానే వేయిస్తారు.